ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క అరాచకం కానీ ఆక్రమణలు కానీ తప్పుడు కేసులు పెట్టడం కానీ బెదిరింపులు కానీ పోలీసులను వాడుకొని భయభ్రాంతులు చేసే పద్ధతులు కానీ ప్రజలు నిరసిస్తున్నారు, ఇది ఆక్షేపిస్తున్నారు. ఇలాంటి ప్రజాప్రతినిధులు కానీ కేసీఆర్ లాంటి నియంత కానీ ధోరణ పాలన కానీ ప్రజల పాలన కానీ వదులుతున్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయితే దోచుకునేది కేసీఆర్ లాగా కేసీఆర్ తయారయ్యాడు. ఇది తెలంగాణ ప్రజలు సహించుకొని ఉత్తకంఠంతో చెప్తా ఉన్నారు. రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరూ అవినీతిలో కూడిపోయి అనేక కేసుల్లో సీనియర్ అధికారులే చెప్పినా కానీ చర్యలు లేకుండా పోతున్న నేపథ్యంలో కూడా ప్రజల నిరసన చాలా స్పష్టంగా కనబడుతున్నది. ప్రజలు శాంతియుతంగా బతకడానికి, ప్రజల ఆశల ఆకాంక్షలు నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ మార్గం అనే విధంగా ప్రజలు స్వాగతం పలుకుతున్నారు, మద్దతు పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం ఖాయం, కేసీఆర్ జైలు పాలు ఖాయడం ఖాయం.